ఒక్కసారి గోవర్ధన్ గారు దగ్గరికి పోదాం. గోవర్ధన్ గారు, గోవర్ధన్ గారు, కిషోర్ రెడ్డి గారు, ప్లీజ్. కిషోర్ రెడ్డి గారు, నేను మాట్లాడక చాలా సేపు అయింది. రైట్, ప్లీజ్ కిషోర్ రెడ్డి గారు. మీరు అడిగినట్లుగానే కృంగిందా లేదా, మనము బ్రిడ్జ్ మీద ట్రాఫిక్ ని బంద్ చేశామా లేదా, 10 TMC ల నీళ్లు వదిలామా లేదా, FIR రిజిస్టర్ చేశామా లేదా, ఇవన్నీ అయితే పర్మిషన్లు ఇచ్చినామా లేదా, ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం, పర్మిషన్లు ఇచ్చారా తీసుకున్నారా లేదా బిఆర్ఎస్ వారు, వారు చెప్తూనే ఉన్నారు. శ్రీనివాస్ గారు, నేను ఎక్కడ మర్చిపోతానో, మేము తిన్నది కూడా చెప్పండి సార్ అని చెప్పి వారే గుర్తు చేస్తున్నారు. సరే, అది కూడా ఉందా లేదా, ఇది అయిపోయింది. ఇంకొక విషయం, మీరేమన్నారంటే అదేదో కృంగిపోయింది ఒక మాట అనేసి 2000 కోట్లు అవుద్దో 1000 కోట్లు అవుద్దో ఒక సంవత్సరం వరకు టైం పట్టొచ్చు కాక ఆ కంపెనీయే పెట్టుకుంటుంది అంటున్నారు సార్. మీకు దీని మీద ఈరోజు కేటీఆర్ గారు చెప్పే లెక్కలే 80,000 కోట్లు ఖర్చు పెట్టాము అని చెప్పి, అందులో మొత్తము అప్పుల ద్వారానే కదా తీసుకొచ్చింది, దాని మీద 10.5% వడ్డీ ఉందా అంటే, ఒక సంవత్సరం ఖాళీగా ఉంటే ఉట్టి ఎల్ఎన్టీ వాడు 2000 కోట్లు పెడితే కాదండి, మన రాష్ట్రం అదనంగా 8000 కోట్లు ఉట్టి వడ్డీయే కట్టాలి. అది కాకుండా ఇప్పుడు మేడిగడ్డ చేపట్టి, ఆగండి ఒక్క నిమిషం ఆగండి సార్, మీరు గంటలు గంటలు మాట్లాడారు, నన్ను ఒక్క నిమిషం మాట్లాడిస్తారా, ఇల్లాజికల్ గా మాట్లాడుతున్నానా, నేను లెక్కలే చెప్తున్నా కదా, ఇల్లాజికల్ గా ఏమైనా మాట్లాడుతున్నానా, డబ్బులు ఇవ్వకపోతే అది వేరే అంశం. మామూలు విషయాలు చెప్తుంటే డబ్బులు ఇవ్వలేదు కదా, అంటే డబ్బులు ఇవ్వకపోతే డబ్బులు ఇవ్వలేదు కేంద్రం అనేది అదొక అంశం, దానికి దీనికి సంబంధం లేదు కదా. దానికి దీనికి సంబంధం ఏముంది సార్, అసలు దీని విషయం మాట్లాడి మరే శ్రీనివాస్ గారు, టాపిక్ ఏదో మీకు బెల్లం పట్టి అసలు ఏం జరుగుతుంది అంటే, ప్రజల డబ్బు మీద అసలు మీకు లెక్కనే లేదు. మీరు ఏది కట్టినా గానీ అందరూ కామకు కూసోవాలి, దాంట్లో ఏం నష్టమైనా గానీ ఎక్కడా జరగని విధంగా, ప్రపంచంలో ఎన్నడూ జరగని విధంగా కొత్తగా కట్టిన బ్యారేజ్లు 2-3 సంవత్సరాల్లో ఇది మునిగిపోతే కృంగిపోతే ఎవరు మాట్లాడకూడదు. మీరు కడితే తెలుస్తా సార్, అదే మీరు ఆపోజిషన్ లేకుండా చేసింది ఎందుకో మాకు అర్థమవుతోంది. 2014 తర్వాత అయినా 2018 తర్వాత అయినా అసెంబ్లీలో ఎవరైనా ఎన్నిక కాబట్టి అపోజిషన్ లోకి వస్తే మీరు ఏం చేశారో మాకు అర్థమైంది. ఎందుకు ఇట్లాంటివి ఎక్కడ బయటపడతాయో, అపోజిషన్ వారు మాట్లాడతారో కానీ ఇంకా ఆపలేరు, ఉన్న వాస్తవం ప్రకృతి చూపిస్తోంది మీ తప్పిదాలని క్లియర్ గా. అయినా మీరేదో అంటారు ఆడ జనాలు చనిపోవాలని, అరే మీరు అన్నట్టుగానే మేము కూడా 10,000 సార్లు ఆలోచిస్తామండి, ప్రాణ నష్టం జరగకూడదని. నేను ఇంతకుముందు చెప్పింది ఏంటంటే, మీ వల్ల ఆ 10 TMC ఇంజనీర్లు ఎందుకు వదిలిపెట్టారంటే, ఇగో ఈ భయానికి వదిలిపెట్టారు. మీరేమంటారు, ప్రతిపక్షాలు అన్నాయి చెప్పండి. నేను అంటున్నా ఈరోజు, నేను అంటున్నాను ప్రగతి భవన్ అన్స్టేబుల్ గా ఉంది, మీకు కేసీఆర్ గారి ప్రాణాల మీద ప్రేమ లేదా, ఇమ్మీడియట్ గా ఖాళీ చేపించండి, కేసీఆర్ గారిని చేపిస్తారా ప్రతిపక్షాలు అన్నారు చేయబట్టి. ఏం మాట్లాడుతున్నారు సార్, అసలు కొంచెమన్నా లాజికల్ గా ఉండాలి చేస్తారు సార, జరిగింది జరిగిందా కాదా, జరిగింది చెప్పండి, చెప్పండి, ప్రభుత్వానికి సంబంధం లేదు. కొట్టుకుపోయేటట్లుందండి బ్యారేజ్, డ్యామ్ సేఫ్టీ అధికారులు వచ్చి చూసి కన్ఫర్మ్ చేసి ఏం చేయాలో చెప్పి దాని మీద ఇంకా ఎంక్వైరీ జరుగుతుంటే ఇది ఫేక్ కాల్ లాగా, విమానంలో బాంబు ఉందంటే ఆపుతారుగా అన్నట్టు మీరు మాట్లాడితే నవ్వుతారన్న, ఇది మీరు అందరికి తెలిసిన సబ్జెక్ట్. నీళ్ళని ఎందుకు వదిలేసినారంటే మీ ప్రచారాలకు అక్కడ ప్రచారం ఉంది కదా అని ఇంజనీర్లకు నమ్మకం ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పక్కన పెడదాం, ఇంజనీర్లకు నమ్మకం ఉంటే అది ఏం కాదు అనుకుంటే. ఒక్క నిమిషం సార్, వినండి సార్, శ్రీనివాస్ గారు మీరు కూడా ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు, మీరు కొద్దిగా సిస్టమ్ లో మాట, నమ్మకం ఉంటే ఏ ప్రచారం చేసినా విపక్షాలని తల కిందకు పెట్టి కాళ్ళు పైకి లేపినా వాళ్ళు పెట్రోల్ పోసుకొని తగలబెడతాం అంటే తగలబడండి అంటారు తప్ప 10 TMC నీళ్లు ప్రచారం. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం వినండి, వాళ్ళు ఆమరణ దీక్ష చేస్తే కూడా వినండి సార్, మీరు వినండి, మీరు ఎందుకు ఏది వినకుండా మాట్లాడితే ఎట్లా, నేను మీరు అన్నదానికి చెప్తున్నా, ఒక్క నిమిషం మీరు అన్నదానికి చెప్తున్నా, ప్రచారానికి ఖాళీ చేశారు అనే పదం దయచేసి
అది కరెక్ట్ కాదు. నమ్మకం అంటే అది కొంత ప్రమాదంలో ఉంది, ఖాళీ చేస్తే తప్ప అక్కడ రిపేర్ చేయలేరు. ఒకటి నెంబర్ వన్. అది ఆ నీళ్ళు అట్లాగే టెన్ టీఎంసీ నీళ్లు ఉంటే ఆ లోడు కుంగిన పిల్లర్ మీద పడితే మరింత కుంగే అవకాశం ఉంది. నెంబర్ టూ, అది నీటిని బంద్ చేస్తే తప్ప రిపేర్ చేయలేరు. కాపర్ డ్యామ్ కట్టి నీళ్లు డైవర్ట్ చేస్తే తప్ప కట్టలేరు. నెంబర్ త్రీ, ఇవో ఇవి నిపుణులు కనిపెట్టినటువంటి నేను చెప్పింది కాదు, అదే అంటున్నా ఇంజనీరింగ్ నిపుణులు చెప్పిన అంశం కాబట్టి ఇవి ప్రచారం ఏదో విపక్షాలు చేస్తే కాబట్టి ప్రభుత్వం వాళ్ళు వాళ్ళు ఏదో నోరేసుకుని అరుస్తున్నారు వదిలేండి ఆ నీళ్లు అని అని అట్లా ఉండదు, నిర్ణయాలు అట్లా ఉండవు అంటున్నా. రైట్, పోరెడ్డి గారు కంక్లూడ్ చేయండి, తర్వాత వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తారు, సమయం ఎక్కువ. పోరెడ్డి గారు కంక్లూడ్ చేయండి. మీరు అదే చెప్తున్నాను, మీరు అన్నదే ఇక మీరే బెటర్ గా క్వశ్చన్స్ అడిగారు, అదనంగా చెప్పడానికి ఏమి లేదు అక్కడ. అంటే మన డిబేట్ కొంచెం ఎడ్యుకేటెడ్ ఉండాలని, అంతకనే లేదు. ఇప్పుడు మేడిగడ్డ అనేది కింద సార్ ఫస్ట్ బ్యారేజ్ కదా, కింది నుంచి ఇది ఎత్తిపోతల పథకం కదా, పైకి వెళ్ళాలి కదా నీళ్లు. ఫస్ట్ దాంట్లోనే మనం నీళ్లు ఆపకపోతే మీరు సంవత్సరం అంటున్నారు పట్టొచ్చు అన్నది నిపుణులు చెప్తున్న విషయము. ఈ సంవత్సరం కూడా ఈ ఏది ఎత్తిపోతల పథకం అనేది పూర్తిగా డిఫంక్ట్ అయిపోయిందండి, దేనికి పనికిరానిది అయిపోయింది. నేను ఓన్లీ వడ్డీ విషయం గురించి చెప్పాను 8,000 కోట్లు. ఇప్పుడు ఇది పనికి రాకుండా పోవడం వల్ల రైతులకు అయ్యే నష్టము ఇవన్నీ ఏంటి? ఎందువల్ల మీరు ఏమన్నా మాట్లాడండి సార్, మీరు పర్సనల్ గా వెళ్తే, మీరు పర్సనల్ గా వెళ్తే మీకు శోభన్ ఇవ్వదు. శ్రీనివాస్ గారు మీకు పర్సనల్ గా మాట్లాడితే మీకు శోభన్ ఇవ్వదు సార్. కొంచెం మాట్లాడదాం, ఎందుకట్లా గణేష్ గారు అట కరీంనగర్ నుంచి. నమస్తే గణేష్ గారు, ఏమైనా మాట్లాడదలుచుకుని టైం లేదు, 54 ఏమైనా చెప్తారా? నమస్తే ప్యానల్ ప్యానల్ ఉన్న అందరికి నమస్కారం. చెప్పండి అన్న. ఒక విషయం చెప్తానా, ఇందాక బిఆర్ఎస్ అన్న ఒక మాట మాట్లాడిండు, ఇంటి గోడకు పగలొస్తే అస్సర్ కాడ వేసుకొని మేనేజ్మెంట్ చేస్తాం చేసుకుంటాం పని అని అన్నాడు. మరి ఇంటి పిల్లర్ ఊల్తే కూడా అట్లా చేస్తారా? ఇంటి పిల్లర్ ఊల్తే మేనే బేస్, అది ఇలా పిల్లర్లు కూలినాయి. మీరు కట్టినోడి మీద నన్ను ఎత్తలేరుగా. ఇప్పుడు కట్టిన మేసిన అదే ఊళ్ళో అయితే ఊరు చుట్టుపక్కల కాదు ఆ మండలంలో కూడా పని లేకుండా పని రాకుండా ఆయన ఆయన మీద ప్రచారం చేస్తాం. ఈయనకు పని వద్దు,